पेट्रो धरल निरसन रेवंत रेड्डी इच्छा पिलुपु मेरकु हैदराबाद वेल्लकुंडा एक्कडिकक्कड़ा कांग्रेस श्रेणुलनु अदुपुलोकि तीसुकुन्नारु पोलीसुलु करीमनगर कु चेंदिन आदि श्रीनिवासनु ओक रोजु मुंदे पोलीसुलु हौस अरेस्ट चेशारु 12వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పిసీసీ అధ్యక్షుడు ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో సైకిల్ ర్యాలీ తీసి మన నిరసన వ్యక్తం చేస్తూ 16వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ నుంచి చెలో రాజ్ భవన్ గవర్నర్ గారికి ప్రజల కష్ట సుఖాలను పంచుకునేటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇల్ల ధరల పెంపుడు వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న వైనాన్ని చెప్పడానికి ప్రజల పక్షాన పిలుపునిస్తే ఒక రోజు ముందే ఈ ప్రభుత్వం పోలీసుని లడ్డు పెట్టుకొని ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని గృహ నిర్బంధం చేయడం అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా తప్పడతా ఉన్నాం. ఈ జిల్లాలో అయితే మరీ ఎక్కువగా ఏ కార్యక్రమం జరిగినా ఈ జిల్లా మంత్రి వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష నేతలు ఈ విధంగా అరెస్ట్ చేస్తూ ప్రజల పక్షాన నిలబడేటువంటి క్రమంలో అక్రమంగా ప్రశ్నించే బొందుకులను గృహ నిర్బంధ పేరిట అక్రమ అరెస్ట్ పేరిట చేయడం మరి ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గతంలో యూపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి క్రూడాయిల్ ధరనే ప్రస్తావన కొనసాగుతున్నప్పటికీ ఆ రోజు 45 రూపాయలకు లీటర్ దొరికేటువంటి పెట్రోల్ ఈరోజు 106 రూపాయలు అయినటువంటి పరిస్థితి, డీజిల్ కూడా ఇంచుమించు 100 రూపాయలకు చేరువుతున్న సందర్భం, రైతులు ట్రాక్టర్లతోటే దున్నేటువంటి కార్యక్రమం వ్యవసాయం చేసే కార్యక్రమం వ్యవసాయ ఉత్పత్తులు పెరిగిపోతున్న రైతుకు ఇబ్బంది అవుతుంది. నిత్యావసర వస్తువు ధరలు పెరిగిపోయినాయి. పప్పులు ఉప్పు నూనెలు కూరగాయల ధరలు సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితుల్లో మరి పెంచిన డీజిల్ ధరను పెట్రోల్ ధరను తగ్గించాలని చెప్పి గ్యాస్ ధరను తగ్గించాలని చెప్పని మేము ప్రశ్నించడానికి పోతే ఈ విధంగా మరి అరెస్ట్ చేయడం అనేది ఈ ప్రభుత్వానికే చెల్లుతుంది. ఈ విధానం సరైనది కాదని వాటి సందర్భంగా చెప్తా ఉన్నాం. వెంటనే పెంచిన డీజిల్ ధరలను వాటి తగ్గించాలి. కరోనా కష్టకాలంలో కూడా ఇంచుమించు 7 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 7 సంవత్సరాలలో 38 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇళ్ల ద్వారా డబ్బును ఆదా చేసుకుంటే ఇంచుమించు రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల వరకు అంటే 50 లక్షల కోట్ల రూపాయలు ఈ పెట్రోల్